వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు మట్టి తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి ప్రజలారా చూడండి. ఖమ్మం జిల్లా మంత్రి గారు ఇలాకాలో ఏం జరుగుతుందో చూడండి. అదిగదిగో అదిగో చూడు మంత్రి అక్రమాలు, అదిగదిగో అదిగో చూడు అడవులు గుట్టాలన్నీ పారిపోతున్నాయి మట్టిని పొందాలన్నీ. అదిగదిగో అజయ్ గారి మంత్రి ఇలాకాలు దొంగోళ్ళు దొరలు అంతా కలిసి మట్టి తవ్వకాలు ఎన్నెన్నో చేస్తున్నారు అక్రమాలు. అజయ్ మంత్రి గారు, మీ ఇలాకాలో నువ్వు రాష్ట్ర మంత్రివా, ఖమ్మం జిల్లా మంత్రివా, లేదంటే ఈ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రివా? మీ పేరుతోటి పువ్వాడ ఉదయ నగర్ లో జరుగుతున్న వందల కోట్ల అక్రమాలు మట్టి తవ్వకాలు చూస్తే గుండెలు పగిలే విధంగా ఉన్నాయి. అంటే ఒక్కసారి మంత్రివా అయితే ఎన్ని అక్రమాలు చేశావో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ కిందికి మొత్తం గుట్టలు చెట్లు అన్ని, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతోటి గ్రామాల్లో మొక్కలు నాటుకుంటూ ఇది పచ్చదనం మేము పెంచుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ లక్షల మొక్కలు చెట్లు ఎవడబ్బ సొమ్మని మీరు తవ్వుతున్నారు మంత్రి గారు, మీ మనుషులు కాదా? 2015 మార్చి 21 పర్మిషన్ తీసుకొని ఈ రోజు వరకు, ఈ రోజు ఎంత డేటు? ఈ రోజు 26 డిసెంబర్ 2021. ఈ రోజు వరకు తవ్వే హక్కులు ఎవ్వరికి లేవు ఇక్కడ. అయినా రెవెన్యూ అధికారులు, మైనింగ్ వాళ్లు, మంత్రి గారి అనుచరులు కుమ్మక్కై 100 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము ఇక్కడ చూస్తున్నాం. ఇది ఆఖరిగా దాదాపు 25 ఎకరాల వైశాల్యంలో దాదాపు 100 మీటర్ల లోతులో ఇక్కడ తవ్వారు. ఇక్కడే కాదు, ఇక్కడ నుంచి చూస్తే 2.5 కిలోమీటర్ల దూరంలో ఇలా తవ్వారంటే ఈ అక్రమాలు కంటికి కానరట్లేదా? మంత్రి గారికి కానరట్లేదా? ఏదైనా ఈ ప్రభుత్వం మీద విమర్శ చేస్తే ఎమ్మటే పోలీసులకు చెప్పి కొట్టిస్తారే, బెదిరిస్తారే, అక్రమ కేసులు పెట్టిస్తారే. ఇది తవ్వుతుంటే మీ కళ్ళకి కానరట్లేదా? ఈ పక్కనే ఉన్న పువ్వాడ ఉదయనగర్ లో 2127 ప్లాట్లు 25 కోట్లకు అమ్ముకున్నారే, అది మీకు కానరాలేదా? ఇది ఖమ్మం నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అమ్ముకున్నారు. అంటే ఈ మట్టి కుంభకోణం 100-150 కోట్ల మట్టి కుంభకోణం. దీని మీద మా ఉపాధ్యక్షులు భద్రునాయక్ గారు చూడటానికి వస్తే కేసు పెట్టారు. మీరు ఏ హక్కు ప్రకారం పెట్టారు? అదే కాదు, దీన్ని మేము లోకాయుక్తలో కేసు నెంబర్ 901/2020 కేసు వేసాం. విచారణ